వైఎస్ఆర్ పింఛన్ పెంపు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండందరబాబు హాజరయ్యారు. ముందుగా నూతన పెన్షన్ల గురించి పెంచిన పెన్షన్లపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు పెన్షన్ లబ్ధిదారులు మాట్లాడారు. అనంతరం నూతన పెన్షన్లను ఎమ్మెల్యే పెండందరబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్ మాగాపు మోహన్ రావు, ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాటించారు, మీ అందరికీ కూడా మా ప్రభుత్వం వస్తే 3,000 రూపాయల వరకు పెన్షన్ మీకు పెంచుకుంటూ పోతాను ప్రతి సంవత్సరం అని చెప్పడం, దాన్ని అక్షరాల పోయిన సంవత్సరం మళ్ళీ 2,250 రూపాయలు పెంచి 2,250 ఇవ్వడం, మరలా ఈ సంవత్సరం 2,500 రూపాయలు పెన్షన్ చేసి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా జనవరి 1న ఆయన శ్రీకారం చుట్టి 2,500 రూపాయల పెన్షన్ని కొత్తగా మరికొంతమంది ఈ నియోజకవర్గంలో మరొక 4,000 పెన్షన్ని అదనంగా ఇవ్వడమే కాకుండా ఈ నియోజకవర్గంలో టోటల్గా 3,900 మొత్తం ఈ నియోజకవర్గంలో పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నారు. నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా హర్షణీయం. ఈ నియోజకవర్గం మొత్తం మీద 9,76,00,000 రూపాయలని ప్రతి నెల పెన్షన్ రూపంలో ఇవ్వబడతా ఉన్నాయి అంటే అది గౌరవ ముఖ్యమంత్రి ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను తోచా తప్పకుండా ఆయన ప్రతి పథకాన్ని కూడా ఈ పేద ప్రజానికానికి అందివ్వాలనే దృక్పథంతో అన్నిటినీ కూడా ఒక మంచి ఆలోచనతోటి మంచి ఉద్దేశంతో ప్రజలకి ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటను నేను అక్షరాలు నిలబెట్టుకోవాలనే దిశగా ఈ రోజున ఈ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరపున, మా నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం. ఇంత మంచి కార్యక్రమం మా చేతుల మీదుగా జరిగినట్టు మరొకసారి ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ